భారతదేశంలో ముందు నుంచి కూడా స్వాములు, సాధు సంతులు వీళ్ళందరూ కూడా గౌరవనీయులుగా ఉన్నారు. వీళ్ళని ప్రజలు పూజిస్తారు, గౌరవిస్తారు. అయితే సాధు సన్యాసులు ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మిక విషయాలకు, మతపరమైన విషయాలకు వాళ్ళు పరిమితమయ్యే అంశాలు చేస్తే బాగుంటుంది. అందులో కూడా అనేక మంది స్వాముల ముద్ర వేసుకున్న వాళ్ళు అనేక అక్రమాలు లేకపోతే ఇట్లాంటివి చేయటం, వాటి మీద ప్రజల్లో నిరసన రావటం, కొంతమంది అరెస్ట్ కావడం, శిక్షలు పడటం కూడా మనం చూసాం. ఒక హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాలకు, సిక్కు మతానికి సంబంధించి కానీ, ఉత్తర భారతదేశంలో ఇతర మిశ్రమమైనటువంటి ఉపజాతులకు సంబంధించి కానీ ఇలాంటి పరిణామాలు మనం చాలా చూసాం. నిత్యానంద స్వామి లాంటి వ్యవహారం కానీ, డేరా బాబా కానీ, ఆశారాం బాపు కానీ, ఇలాంటి ఉదంతాలన్నీ కూడా మనకు ముందు హెచ్చరికలుగా ఉన్నాయి. ఈ స్వాముల సంగతి ఒకటైతే, వీరు కాకుండా ఇంకొంతమంది స్వాములు ప్రవచనాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రవచనాలు చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళను పూజించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ స్వాములు మత విషయాల్లోకి, రాజకీయాల్లోకి తలదూర్చి మతాన్ని రాజకీయాలను కలగాపులగం చేసి సమాజాన్ని ఏదో ప్రభావితం చేయాలని ప్రయత్నించడం మటుకు అది కొంచెం అసంబద్ధమైన విషయం. పరిపూర్ణానంద స్వామి గారు, వారు వారికి ఒక ఛానల్ కూడా ఉంది, వారికి చాలా ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద రాజ్యం కూడా ఉంది. అదే సమయంలో రాజకీయాల మీద మాట్లాడాలనే ఒక ఉత్సుకత కూడా వారు ఎప్పుడూ కూడా చూపిస్తూ ఉంటారు. చూపించవచ్చు అది, ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజకీయాలు మాట్లాడాలంటే ఆయన కూడా మాట్లాడవచ్చు. కానీ స్వామి వేషం వేసుకొని, స్వామి అనే పేరు పెట్టుకొని ఇవన్నీ చేయడం మటుకు అది కొంచెం అభ్యంతరకరమైన విషయం. అది మతాన్ని రాజకీయాన్ని కలగాపులగం చేయటం. ఆయన ఇదివరకే నరేంద్ర మోడీనే అసలు భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి అవతార పురుషుడు అని అర్థం వచ్చేట్టుగా ఒక పుస్తకమే రాశారు. అసలు ఒక పుస్తకమే రాశారు, ఒక పుస్తకం రా నిజానికి ఒక స్వామి ఏ దేవుడిని గురించో ఇంకోటిని గురించో పుస్తకం రాస్తే అదే వారి ఇష్టం, మతాన్ని గురించి, నమ్మకాన్ని గురించి. నరేంద్ర మోడీని గురించి స్వామి కాషాయ వస్త్రాలు వేసుకొని రాయొచ్చో మనం చెప్పలేం. అది అయిన తర్వాత ఆయన హిందూ ధర్మ రక్షణ సమితి అని ఇటువంటిది ఒకటి పెట్టి దాదాపు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని మించిపోయే తీవ్ర స్థాయిలో చాలా ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు చాలాసార్లు చేశారు. ఇక్కడి నుంచి నేను అయోధ్యకి వెళ్తానని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఊరుకున్నప్పుడు కూడా అయోధ్యకు వెళ్ళి అక్కడేదో చేయాలని ప్రయత్నించారు. వీటి వేటికి కూడా నిజానికి మన భారతీయులు ప్రధానంగా మత సామరస్యం, మత సహనం కోరుకుంటారు కాబట్టి కాస్త కోపంగా కవ్వించే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు పెద్దగా స్పందించరు. అది వేరే మతతత్వ శక్తులు, మతతత్వ రాజకీయాలు నడిపే వాళ్ళు వేరే ఉంటారు. కానీ కానీ స్వామిగారి మటుకు ఇప్పుడు తాజాగా తెలంగాణను నేను హిందూ తెలంగాణగా మారుస్తానని చెప్పి ఒక పిలిపిచ్చారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందులో తెలంగాణలో ఈ మాట అంటాం మరింత అవాంఛనీయమైనటువంటిది. ఎందుకంటే భారతదేశం అనేది ఈశ్వరల్లా తేరేనాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం, ఈశ్వరల్లా తేరేనాం, సబ్కో సన్మతి దే భగవాన్ అని చెప్పి మహాత్మా గాంధీ ప్రార్థన, ఆయన ప్రార్థనలోనే ఈశ్వరల్లా తేరేనాం అన్నాడు. వసుధైక కుటుంబకం అన్నారు. ఈ మతాలన్నీ సమానంగా ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్న దేశంలో తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో మైనార్టీలు లేకపోతే దళితులు, వెనకబడిన కులాలు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఒక ప్రదేశం తెలంగాణ. ఇక్కడ ఆయన సభకి ఏం అనుమతి అడిగారు, ప్రభుత్వం ఏం అనుమతి ఇవ్వలేదు మనకు తెలియదు. కానీ వెంటనే అదేదో హిందూ ముస్లిం సమస్యలాగా చేసేసి, మీరు ముస్లింలకు అయితే ఇస్తారు మాకెందుకు ఇవ్వరు, దీన్ని మేము హిందూ తెలంగాణగా మారుస్తాము అది ఇది మాట్లాడటం అనేది స్వామి నుంచి మనం ఆశించేటటువంటి విషయం కాదు. స్వాములు ఎప్పుడు సంయమనాన్ని బోధించాలి, స్వాములు ఎప్పుడు సాంత్వనము అని వాళ్ళు బోధించాలి, శాంతి సహనం ఇవాళ చెప్పాలి తప్ప వాళ్ళే ఒక విధంగా ఉద్రేకాలకు కనుక లోనైతే అప్పుడు పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. భిన్న మతాలకు హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. ఈ హైదరాబాద్లో భిన్న మతాలకు, భిన్న రాష్ట్రాలకు, భిన్న ప్రాంతాలకు, జాతులకు, నమ్మకాలకు చెందిన వాళ్ళే కాదు, అంతర్జాతీయంగా కూడా ఇతర దేశస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి చోట ఇదేదో ఒక మతానికి సంబంధించినదిగా చేయాలనుకుంటే అది 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 కుదిరే పని కాదు, అది మంచిది కూడా కాదు. స్వాములు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం అంటూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఈ మతతత్వ ధోరణుల మీద వాళ్ళు ఎక్కువ పెట్టాల్సినంత పెట్టడం లేదు. వాళ్ళు మజ్లిస్తోనేమో వాళ్ళు స్నేహం చేస్తున్నారు. బీజేపీ విషయంలో మెతక వైఖరి అనుసరించి మీకంటే మేమే ఎక్కువ యాగాలు చేస్తాము, మా కేసీఆర్ మోడీ కంటే ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా ఒక మతతత్వాన్ని ఇంకో మతత్వంతో ఎదుర్కోవాలనుకోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. అందుకని నా ఉద్దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, పరిపూర్ణానంద స్వామి లేదా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒక లౌకిక తత్వము, మతాతీత రాజ్యాంగం అనే సూత్రానికి కట్టుబడితేనే మన సమాజంలో మత సామరస్యము, శాంతి సౌభాగ్యాలు వెలసిల్లుతాయి.
ఉత్తర భారతదేశంలాగా దక్షిణ భారతదేశంలో అటువంటివి రాలేదంటే దానికి కారణం మన ప్రజల్లో ఉండేటటువంటి ప్రజాస్వామిక స్పృహ, లౌకిక తత్వం, మత సామరస్య భావన. నా ఉద్దేశంలో ఒకవేళ ఏదైనా సందర్భంలో ఆగ్రహం వల్ల అలా మాట్లాడారని అనుకుంటే కూడా ఇప్పటికైనా అలాంటి వాళ్ళు పెద్దలు తమ వైఖరిని పరిశీలించుకొని సమీక్షించుకొని శాంతి సామరస్యాలు, ప్రశాంతమైనటువంటి స్నేహ సంబంధాలు పెరగడానికి అనుకూలమైన విధానం వాళ్ళు అనుసరించాలి తప్ప మతపరమైనటువంటి దేశాన్ని, మతపరమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగం, భారత ప్రజానీకం, భారతీయ సమాజం కూడా ఇష్టపడవని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బుద్ధిజీవులు, విద్యాధికులు, ఆలోచనాపరులు, అన్ని మతాలకు చెందినటువంటి మత పెద్దలు కూడా ఈ ఉద్రేకపరమైనటువంటి ప్రసంగాలు మానేసి, అది మజ్లిస్ అయినా, అది ఆర్ఎస్ఎస్ అయినా, అది బీజేపీ అయినా, లేదు ఇంకెవరైనా స్వామిగారైనా, వీరు భారత రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి. రాజకీయాలను మతాన్ని కలగాపులగం చేయకూడదని మటుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.